మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్లో 106వ సినిమాగా తెరకెక్కడం విశేషం. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. తాజాగా బోయపాటి ఓ ప్రముఖ మీడియాకి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై చాలా వరకు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, బాలకృష్ణను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే విషయాలపై బోయపాటి మీడియాతో సమావేశం అవ్వడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీపై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు బోయపాటి శ్రీను. ఈ సినిమాలో బాలయ్య గారిని సరికొత్తగా చూపెట్టబోతున్నానని, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలిపారు. అంతేకాదు అప్పుడెప్పుడో బాలయ్య గారిని ఫ్యాక్షన్ గెటప్లో మాస్ యాక్షన్ లీడర్గా చూసాం. పొలిటికల్ ఫ్యాక్షన్ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్లో బాలయ్య గారిని చూసి చాలా కాలమైంది. అందుకే నేను ప్రత్యేకంగా ఈ సినిమాలో బాలయ్య గారిని ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. ఈ క్యారెక్టర్లో బాలకృష్ణ యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది అంటూ తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న విషయం నిజమేనని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు బాలయ్య గారి అఘోరా గెటప్ అందరినీ మెస్మరైజ్ చేస్తుందని చెప్పారు. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి చూశాను, అది బాలయ్య అఘోరా పాత్రలో ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేనైతే ఏ విధంగా అనుకున్నానో దానికి తగ్గట్టుగా అభిమానులు కూడా అఘోరా పాత్రను డిజైన్ చేశారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమాలో అఘోరాగా బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, ఆ సీన్ చూస్తుంటే అందరికీ గూజ్ బంప్స్ వస్తాయి అంటూ బోయపాటి శ్రీను ఇంటర్వ్యూలో ఈ సినిమాపై కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ సినిమా బాలయ్య కెరీర్లో చిరస్థాయి వరకు నిలిచిపోతుందంటూ బోయపాటి శ్రీను ఈ సినిమాపై పక్కాగా క్లారిటీగా ఉన్నట్టు చెప్పుకురావడం జరిగింది. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.